ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జోని విత్ జీసస్. ఈరోజు వాక్య ధ్యానంలో యూదులు యేసుకు బదులు బరబ్బాను ఎందుకు కోరుకున్నారు అన్న విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనందరికీ సువార్త గ్రంథాలు చదివిన తర్వాత బాగా తెలిసిన విషయం ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభువును వారిని వీరు బంధించడం జరిగింది. అలాగే సిలువకు అప్పచెప్పమని యూదులే కేకలు వేసిన ఘట్టము పిలాతు ఎదురుకుండా మనందరికీ కూడా బాగా గుర్తుంది. అయితే పిలాతు అక్కడ రెండు ఆప్షన్స్ని యూదులకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, పండగ దినాన్ని పురస్కరించుకొని ఎవరైనా ఒక ఖైదీని విడుదల చేయాలన్న నియమం కలదు కాబట్టి యేసును లేకపోతే బరబ్బా అనే ఒక దొంగను ఇద్దరిని వారి ముందు పెట్టి ఇద్దరిలో ఒకరిని కోరుకోమన్నప్పుడు యూదులందరూ కూడా యేసును విసర్జించి బరబ్బాను విడుదల చేయమని కోరుకున్న ఘట్టము మనకి కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఆయన చాలా చార్మిస్టిక్ ఫిగర్. ఆయన అయితే అనేక మంది ప్రజలను ఆయన ఆకర్షించేవారు. ఆయన ఏ చోటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా ప్రజలు ఆయనను వెంబడించేవారని మనకి లేఖన భాగాలను చూస్తే తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడటానికి అనేక మంది చెట్లనెక్కి చూసిన ఘట్టాలు మనకి బైబిల్లో కనిపిస్తాయి. అంత మాత్రమే కాక ఆయన యొద్దకు చేరుకోవడానికి అవకాశం లేక ఇంటి పైకప్పులను మాత్రము తొలగించి, అంటే పైకప్పులను కూడా తొలగించి యేసు యొద్దకు మనుష్యులను చేర్చిన ఘట్టాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో అనేకం కనపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడున్న ప్రశ్న ఏమిటంటే, ఆ బరబ్బాను మరియు యేసును ఆ ఇద్దరిలో ఒకరిని కోరుకోవలసిన సందర్భం ఎదురైనప్పుడు అనేక మందిని యేసు స్వస్థపరచడం జరిగింది. అనేక మంది యేసు కూడా ర్యాలీ అవ్వటం జరిగింది. వారెవరూ కూడా ఆ సందర్భంలో అక్కడ మనకి కనిపించరు. ఇంకా కొద్ది రోజుల ముందే జరిగిన ఘట్టం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు దావీదు కుమారుడా హోసన్న అంటూ వారు ఎంతగానో ఆయనను కొనియాడి పాటలు పాడి యేసు వెనకాల వేలాదిగా ప్రజలు యెరూషలేము పట్టణంలో ఆయన ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో గాడిదనెక్కి అద్భుతంగా జనసమూహం ఆయన వెనకాల ర్యాలీ అయిన ఘట్టము కూడా మనకి కనిపిస్తోంది. ఇప్పుడు మరి ఆ ప్రజలందరూ ఏమయ్యారు? అద్భుతాలు పొందుకున్న వారు ఏమయ్యారు? యేసును కీర్తించిన వారు ఏమయ్యారు? కీలకమైన సమయం వచ్చేటోకి మాత్రం యేసును విసర్జించి బరబ్బాను ఎన్నుకున్న ఘట్టం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అయితే కాలం అయితే మారింది, కానీ నేటి కాలానికి ఆ కాలానికి పెద్ద తేడా లేదని, ముఖ్యంగా మనుష్యుల విషయంలో పెద్ద తేడా లేదని మనం గమనించవచ్చు. నేటికి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు చూసినా చాలామంది చర్చిలోనే కనిపిస్తూ ఉంటారు, దేవుడి ఆరాధకులుగానే ఉంటారు. దేవుడి వెనకాల ర్యాలీ అయ్యే ప్రయత్నాన్ని, అనగా దేవుని సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ వారు పాలు పంచుకుంటూ ముందు వరుసలో ఉంటారు. అయితే వారి జీవితంలో కీలకమైన ఘట్టము ఎదురైనప్పుడు మాత్రము యేసును విసర్జించి ప్రజలు బరబ్బాను కోరుకున్నట్టుగా వారు దేవునికి అనుకూలమైన కార్యాలు చేయటం మానేసి బరబ్బా అనబడిన దైవ వ్యతిరేకమైన కార్యాలని నేటికీ కూడా ప్రజలు చేస్తూ ఉన్నట్టు మనకి ఈ సంఘాలలో కానీ సమాజాలలో కానీ చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీరు ఎందుకు యేసుని విసర్జించారు అని మనం గమనించినట్లయితే, బరబ్బా అంటే ప్రేమ ఉండి కానీ ఇష్టం ఉండి కానీ వారు బరబ్బాను కోరుకోలేదు. కానీ యేసు ప్రభువుల వారి మీద ఉన్న ద్వేషము కారణంగా వారు బరబ్బాను కోరుకోవడం జరిగింది. అలాగే పిలాతు ఎదురుకుండా ఉన్న జనసమూహము ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ అన్నా కైపలు మరియు ఈ యూదా పెద్దలందరూ కూడా వారికి అనుకూలమైన వ్యక్తులను మాత్రమే అక్కడికి ఉండనిచ్చారు అన్న విషయము మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంత మాత్రమే కాక మత్తయి సువార్త 27:20 మనం చూస్తే వారందరూ కూడా ఈ మత పెద్దలు ప్రజలను ప్రేరేపించారు, వారి మనసులను మార్చివేశారు, వారి దగ్గరికి వెళ్ళి బలంగా చెప్పారు మీరు యేసును వద్దు బరబ్బాను కోరుకోండి అని వారిని ప్రేరేపించి వారిని రగిల్చారు అన్న విషయము మనకి బైబిల్ గ్రంథం చూస్తే క్లియర్గా అర్థమవుతోంది. అయితే ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ బరబ్బాకు మరియు యేసుకు మధ్యనున్న సిమిలారిటీస్ కానీ లేకపోతే వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని మొదట మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ బరబ్బా పేరు పూర్తి పేరు జీసస్ బరబ్బాస్.
మన యేసు ప్రభువుల వారి పేరు జీసస్ ఎలాగో ఈ బరబ్బా పేరు కూడా ముందు జీసస్ అనే ఉంది. జీసస్ బరబ్బాస్ అంటే జీసస్ అన్న పేరు ఆ రోజుల్లో చాలా కామన్ నేమ్ అయి ఉంది. ఇంకపోతే ఈ బరబ్బా అన్న వ్యక్తికి ఆ పేరుకు అర్థం ఏమిటంటే సన్ ఆఫ్ ది ఫాదర్ అని అర్థం, అంటే తండ్రి యొక్క కుమారుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా సన్ ఆఫ్ గాడ్ అలాగే దేవుని కుమారుడు లేక తండ్రి కుమారుడు అన్న మాటలతో పిలువబడ్డారని మనకి బాగా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు చూడండి, ఈ బరబ్బా దేనికోసం పోరాడుతున్నాడంటే ఖచ్చితంగా యూదుల రక్షణ కొరకే పోరాడుతూ ఉన్నాడు. ఏదైతే రోమా రాజ్య కబంధ హస్తాల మధ్యన యూదులు ఇరుక్కిపోయి ఉన్నారో యుద్ధము చేసి ఆ రాజ్యాన్ని పడగొట్టి యూదులకు ఒక రాజ్యాన్ని ఇవ్వాలని వారికి రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ బరబ్బా పోరాడుతున్న ఘట్టము మనకి క్లియర్గా కనిపిస్తాం. చూడండి, బరబ్బా యూదుల రక్షణ కొరకే పోరాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా యూదుల రక్షణ మాత్రమే కాక సమస్త మానవాళి రక్షణ కొరకు ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే వీరి యొక్క మిషన్లోని కామనాలిటీస్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మెస్సయ్య వస్తాడు అనగానే ఈ యూదులందరూ కూడా ఒక వార్ టైం మెస్సయ్య అని ఎక్స్పెక్ట్ చేశారు. అనగా మెస్సయ్య అన్న వ్యక్తి వచ్చి అలాగే కత్తి చేత పట్టుకుని యుద్ధము చేసి వారికి వ్యతిరేకమైన రాజ్యాలన్నిటినీ కూడా కూలదోసి రాజ్యాధికారము యూదులకు ఇస్తారని వీరందరూ కూడా నమ్మారు. అలాగే అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి మార్గము వేరేగా కనిపిస్తోంది. ఎప్పుడైతే యూదుల రాజుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు కొనియాడబడ్డారో వేలాది జన సమూహము యెరూషలేము పట్టణములో గాడిద మీద యేసు ఎక్కి రావడాన్ని వెంబడించారో వారందరూ కూడా బహుశా ఇక కొద్ది ఒకటి రెండు రోజులకే వారి ఆలోచన మారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వారు యుద్ధము చేసి వారికి రాజ్యాన్ని తీసుకొచ్చే ఒక మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. కానీ యేసు తీసుకొచ్చేది దైవ రాజ్యమని ఆయన ఎన్నుకున్న మార్గము ప్రేమ మార్గముగా ఇక్కడ కనిపిస్తున్న కారణంగా బహుశా అది వారికి పెద్దగా రుచించకపోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే ఈ బరబ్బా ఇజ్రాయేలీల రక్షణ కొరకు, ఇంకా చెప్పాలంటే రోమా రాజ్యాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. యేసు కూడా సమస్త మానవాళిని రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి రావటము జరిగింది. అయితే ఈ బరబ్బా దొంగ మార్గాన్ని ఎంచుకున్నాడు, హింసా మార్గాన్ని ఎంచుకున్నాడు, దైవ వ్యతిరేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిది ప్రేమ మార్గము. పైన ఆయన చెప్పిన మాట ఏమిటంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడన్న ఒక సిద్ధాంతాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాచుర్యము చేసిన ఘట్టము మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుకని ఈ దీనంతా కూడా మనకి సమరైజ్ చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఈ బరబ్బా మరియు యేసుక్రీస్తు ప్రభుల వారికి వారి మిషన్ ఒకటేలా మనకి కనిపిస్తూ ఉండొచ్చు, కానీ వారు ఎంచుకున్న మార్గము వేరు. అలాగే క్రైస్తవులు కీలక ఘట్టాలలో వారి జీవితాలలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పటికీ చాలామంది బరబ్బా అనబడిన దైవ వ్యతిరేక కార్యక్రమాల వైపే వారు నిలుస్తున్నారు తప్ప దేవుని వైపు నిలవట్లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. పైగా ఈ సందర్భం అంతా కూడా మనకి తెలియజేస్తున్న శ్రేష్టమైన పాఠం ఏమిటంటే ఈ బరబ్బా మార్గము అనగా మనము చేయాలనుకున్న పని మంచిదైనా కానీ ఎంచుకున్న మార్గము కూడా చాలా ముఖ్యమని గమనించాలి. యేసయ్య చేసిన చూపిన చాటించిన ప్రేమ మార్గము ఎప్పటికీ నిలిచి ఉంటుందని సత్ఫలితాలను ఇస్తుందని ప్రతి ఘట్టములో కూడా మనం ఆ మార్గాన్ని ఎంచుకుని యేసయ్యని మహిమపరచాలన్న పాఠాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.